వెల్కమ్ టు టాప్ న్యూస్. నాలుగవ దశ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ దశలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లో 4వ దశ ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వ గెజెట్ ప్రకారం ఈ దశ నామినేషన్ల స్వీకరణకు 25వ చివరి తేదీ, 26 నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 29 చివరి తేదీ కాగా, 13 96 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 7 దశల్లో ఈ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. తొలి దశలో అత్యధికంగా 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. చివరి దశలో 57 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 4 ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొనడంతో బీఆర్ఎస్ నాయకుడు సందినేని జనార్దన్ రావు దుర్మరణం చెందారు. నార్కట్పల్లి అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీఆర్ఎస్ నల్గొండ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు అక్కడి శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. బుధవారం సాయంత్రం జనార్దన్ రావు వాకింగ్ కోసం సమీప లెప్రసీ కాలనీలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి బైక్పై బయలుదేరారు. వ్యవసాయ క్షేత్రం వద్ద యూటర్న్ తీసుకుంటున్న తరుణంలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు కారు స్వయంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు వెనక నుంచి బైక్ ఉండి కొట్టారు. దీంతో జనార్దన్ రావు ఎగిరి డివైడర్ పై పడ్డారు. తల, ఛాతి భాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. కృష్ణా జిల్లా సాహిత్య సాంస్కృతిక రంగాలకు వేదిక అని అభివర్ణించారు. తాము ప్రజల కోసమే కూటమి కట్టామని అన్నారు. తమ కలయిక స్వార్థం కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గతంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నానీలు ఈ జిల్లాకు చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఒకడు బూతులు నాని, మరొకడు నీతులు నాని అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉండే నీతుల నాని మాట్లాడితే రెండు చెప్పులు తీసుకుని కథలు కథలుగా చూపిస్తుంటాడని అన్నారు. నీతుల నాని, నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్, నన్ను తిట్టడానికా అని ప్రశ్నించారు. ఇక్కడున్నాడు ఈ నీతుల నాని, మాట్లాడితే చెప్పు తీసుకొని రెండు చెప్పులు తీసుకొని కథలు కథలుగా చూపిస్తా ఉంటాడు. నేను అడుగుతున్నా నీతుల నాని, నీకు పదవి ఇచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టడానికని అడుగుతున్నా, నన్ను తిట్టడానికని అడుగుతున్నా. ఈరోజు మా బాలసౌరి నిన్ను తిట్టలేడా అని అడుగుతున్నా, మా నాయకులు తిట్టలేరా అని అడుగుతున్నా. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సైకోను తయారు చేసి మమ్మల్ని అందరినీ మానసికంగా దెబ్బతీయాలని ఆలోచిస్తున్నాడు. కానీ మేము బుల్లెట్లకే భయపడిన వాళ్ళ వీళ్ళకి భయపడతావా తమ్ముళ్ళు అని మీకు అందరికీ చెప్పేస్తున్నా. ఈరోజు ఇక్కడ వారాహి నుంచి అడుగుతున్నా ఈ యొక్క నీతుల నానిని, అయ్యా ప్రతిరోజు నువ్వు మాట్లాడతావు, నేను ఒకటే నిన్ను సవాలు విసురుతున్నా, ఈ బందరికి ఏం చేశావో చెప్పే ధైర్యం నీకుందా నీతుల నాని అని సవాలు విసురుతున్నా. ఉందా తమ్ముళ్ళు, ఉందా తమ్ముళ్ళు, ఉందా మా ఆడబిడ్డలు, ఏమైనా చేశాడా అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. కానీ ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పడు, ఎంత అభివృద్ధి చేశామంటే సమాధానం చెప్పడు. కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం, ప్లానింగ్ లో లేఅవుట్లు ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా, ముడుపులు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే బందర్లో బైపాస్ రోడ్లో నితీష్ అనే వ్యక్తి 150 కోట్లతో మాల్ కడితే మల్టీపర్పస్ నిర్మాణం చేసి ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మిత్రుడి గారు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మెమోరియల్ కట్టాలంటే ఎన్ఓసి ఇవ్వకుండా అడ్డం పడ్డారు. నేను చెప్తున్నా మొదటి రోజునే ఎన్ఓసి ఇస్తాం,
భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఎక్కడ చూసినా కబ్జాలకు అడ్డు లేదు. తమ్మనవారిపల్లి తమ్మనవారి సత్రానికి 1000 గజాలుంటే ఎవడు కబ్జా చేశాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంకో పక్కన రంగనాయక స్వామి గుడి, గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెప్తాడు ఈ నాని. ఇది కాకుండా ఇంకొక పక్క ఈయన ఇప్పుడే బాలశౌరి గారు ఒక మాట అన్నారు, ఈయన మళ్ళా గెలిపించదని ఆయన గెలవడు. ఇప్పుడు ఆయన పోయాడు, పుల్లి కిట్టు వచ్చాడు. ఇప్పుడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ భారతదేశానికి జాతీయ పతాకం అందించిన పింగళి వెంకయ్యను స్మరించుకుంటున్నానని తెలిపారు. తన జీవితాన్ని ప్రభావితం చేసిన ప్రఖ్యాత తత్వవేత్త ఉప్పలూరు కృష్ణమూర్తి మచిలీపట్నంలోనే పుట్టారని వివరించారు. ఆయన పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటున్నానని పేర్కొన్నారు. ఇక్కడ ఎంతో మంది యువత ఉన్నారని, ఇంతటి ప్రకృతి వనరులున్న ప్రాంతంలో ఉపాధి లేకపోవడం బాధగా ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి కల్పిస్తామని చెప్పారు. 13 సర్వేలు మన ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 20 నుంచి 23 పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం. జగన్ కి మన అడుగుతా ఉన్నాడు, వై నాట్ 175 అంటున్నాడు. బందర్ నుంచి చెప్తున్నాం, వై నాట్ 15. 150కి వచ్చిన ఒక్కటి కొట్టే 15 సార్లు జగన్ కి, 15 సార్లు జగన్ కి. మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు. చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, నన్నేమో నా సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు, ప్రతి ఒక్కరిని వారి వారి కులాల చేత తిట్టిస్తాడు. ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా, ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా నీకు? మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా నువ్వు? ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా? ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు, మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో, తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు, మర్యాదగా మాట్లాడతాం, మర్యాదిస్తాం, మర్యాద నిలబెట్టుకో, పిచ్చి పిచ్చి వాగులు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం, దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. ఒళ్ళు ఇస్తూ నోరు ఇస్తూ వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం మాకు, చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణే ఉండి ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు. ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళకంటే కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలో ఎవరు రాకూడదంటారు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు. వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకచ్చే, మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి, బందర్ దగ్గర నుంచి, అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టండి. మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని, నోట్లో ఏళ్ళు పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో. మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీరు కులాలని దాటి రండి, జిల్లాల్ని దాటి రండి, ప్రాంతాలని దాటి రండి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం, మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్, మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. ఇంతమంది యువత ఉన్నారు, మీరున్నారు ఇక్కడ, 2 వేళ్ళు చూపిస్తా ఉన్నారు, పిడికిలు చూపిస్తా ఉన్నారు. ఇంతమంది యువత ఉన్నారు, మేడల పైన, మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు. మీకేం కావాలి? మీ అభిరుచి ఏంటి? మీకు దేంట్లో ఇష్టపడతారు? మీరు దేనికి నచ్చుద్ది? మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి? మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలని ఉంటుంది, లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలని ఉంటుంది? ఎంతమంది ముస్లిం యువతలో
రాహిల్పై అక్రమంగా కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా బహుదర్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. డీసీపీ విజయ్ కుమార్ రాజకీయ కక్షతోడో మరే విధంగానో తమను హింసిస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు. కేసు విచారణ పారదర్శకంగా జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. కొన్ని డీటెయిల్స్ మీ ముందు అందరి ముందు పెట్టాలనే ఆలోచనతో ఈ వీడియో చేస్తాను. ఇక్కడ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా రిప్లై చేస్తాను. నా కొడుకుకి కావాలని కేసెస్లో ఇరికియాలని ఒక టార్గెట్ చేస్తూ ఈరోజు వెస్ట్ జోన్కి చెందిన డీసీపీ విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా, అది ఒక పొలిటికల్ ఎనిమిటీయో ఆయన పర్సనల్ ఎనిమిటీయో హీ షుడ్ నో వెల్ అబౌట్ ఇట్, ఏదైతే నా కొడుకు మీద ఆరోపణలు జూబ్లీహిల్స్ కేసులో తను డ్రైవింగ్ చేశాడని, మళ్ళీ ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు డ్రైవింగ్ చేయలే ఈయన చేశాడని ఒప్పుకున్నారని ఇటీకలు వచ్చింది. మై సన్ ఈజ్ జస్ట్ 21 ఇయర్స్ ఓల్డ్. అయినా ఏమైనా తప్పు చేసి క్రైమ్ చేస్తే లా ఉంది, జ్యుడిషియల్ పరంగా ఆయనని హ్యాంగ్ చేస్తే కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆయన చెయ్యని తప్పుకి మీరు ఏదైతే ఆయనకు ఫాల్స్ఫుల్లీ ఇంప్లికేట్ చేస్తున్నారో అది నా మీద దుష్మనితోని కానీ, నా పొలిటికల్ ఎనిమిటీ కానీ, ఆ విజయ్ కుమార్ గారికి పర్సనల్ ఎనిమిటీ నా మీద ఏమున్నదో ఆయన స్పష్టంగా ఈరోజు చెప్పాలా? దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, లేకపోతే సిట్టింగ్ ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోని, మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో, ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్తోని ఎంక్వైరీ చేపియండి. దీంట్లో ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్, ఇట్ ఈస్ టోటల్లీ హీ వాజ్ దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్లికేట్ హిమ్ ఫాల్స్ఫుల్లీ. ఏదైతే ఇంతకుముందు ఆ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది, విట్నెసెస్ ట్రయల్ మీద ఉన్నాయి. ఆ రోజు ఎంక్వైరీ చేసిన కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, హీ వాజ్ ఏ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్గా జోయల్ డ్వేస్ గారు ఉన్నారు. అప్పుడున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ ఎవరైతే ఈ కేసులో ఎంక్వైరీ చేశారు, అంటే నా సంధి తప్పు అయితే వీళ్ళందరినీ కూడా మీరు ముందు సస్పెండ్ చేయాలి గవర్నమెంట్, ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని. మళ్ళా దీనికి దర్యాప్తు ట్రాన్స్పరెంట్ దర్యాప్తు జరగాలంటే ఇమీడియట్గా మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్తోని దీని మీద ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తాను. నేను ఇక్కడ ఉంటే ఫాల్స్ఫుల్లీ నన్ను కూడా దాంట్లో దే హావ్ యాడెడ్ మీ యాజ్ అన్ అక్యూజ్ ఇన్ ద ఎఫ్ఐఆర్. నోటీస్ ఇవ్వకుండా ఆయనని ఒక రోజాలో ఉన్న పిల్లగాడిని అవర్స్ అండ్ అవర్స్ కూర్చోబెట్టి 20 మంది పోలీస్ వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి ఆయనని ఫిజికల్ అండ్ మెంటల్ హార్మ్ చేసి ఆయనను బెదిరించి నేను ఎన్కౌంటర్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, జూబ్లీహిల్స్లో నువ్వే డ్రైవ్ చేస్తున్నా అని చెప్పు అని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కానీ అది డిఐ జూబ్లీహిల్స్ కానీ మళ్ళా ఏసీపీ పంజాగుట్ట కానీ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ కానీ తర్వాత వేల కోట్ల నల్లధనాన్ని బాండ్ల రూపంలో సేకరించి బీజేపీ రాజకీయ లబ్ది కోసం వినియోగించుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హనుమకొండ జిల్లా పెంచికల్పేట గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శరత్ చంద్రారెడ్డి 500 కోట్ల బాండ్ల రూపంలో విరాళంగా ఇవ్వడంతో లిక్కర్ కేసులో ఆయనకు బెయిల్ వచ్చిందన్నారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు తప్పు పట్టినప్పటికీ ప్రధాని సమర్థించడం సరికాదన్నారు. రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో చందాలు తీసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. బాండ్లంటే గ్రామీణ ప్రజల ప్రాంతాలకు తెలిసినా తెలియకపోయినా ముఖ్య ప్రధానమంత్రి మొన్నటి ప్రకటనతోటి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఎవరైనా నల్లధనం ఉన్నవాళ్ళు పార్టీలకు బాండ్ల రూపంలో ఇవ్వచ్చు అనే దాని మీదనే చట్టం తెచ్చిన అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు
బాండ్లను ఏ విధంగా నల్లధనాన్ని చందాలను రూపొందిస్తున్నా అర్థమైపోతుంది. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు. ఈ మొత్తం భాగవతాన్ని బయటపెట్టి ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క డోనార్, ఉదాహరణ శరత్ చంద్ర రెడ్డి 500 కోట్లు ఇచ్చిండు ఉంటే ఇచ్చిన తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది, ఇంకొక ఆయన 100 కోట్లు ఇచ్చిండుంటే ఆయనకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఇట్లా భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన 1000 కోట్ల రూపాయల బాండ్లు రాజకీయ లబ్ధికి, రాజకీయ ప్రయోజనాలకు, క్రిప్టో కింద ఈ విధంగా ఈ దేశంలో ఉన్న దోపిడీని నేరుగా బహిరంగంగా చేపట్టి నాకు పూర్తిగా రాజకీయ అవమానంగా అనిపించింది. ప్రధానమంత్రి మాటలు విన్న తర్వాత నల్ల డబ్బు ఉన్నోడు రాజకీయ పార్టీలకు ఇస్తారంటే నల్ల డబ్బును మీ దగ్గరకు వస్తే తెల్లగైపోతాయా? డబ్బును చర్య తీసుకోవాల్సింది పోయి ఆ డబ్బును బాండ్ల రూపంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని ప్రధానమంత్రి సమర్థిస్తుందంటే అవినీతిని ఏ విధంగా ప్రోత్సహించడంతో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలి. మన పైసలు నల్ల డబ్బు రూపంలోపల వానికి పోతే వాని దగ్గర నల్ల డబ్బు రూపంలో బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇది వ్యవస్థ, దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రాజకీయాల్లో అందుకే ఉత్తర భారతదేశంలో లోపల పడిపోతా ఉంది. పడిపోతున్నప్పుడు ఇక్కడ ఉండబడేటువంటి జిమ్మికు జరుగుతాయి. ఏది ఏమైనా తప్పకుండా రాముడు న్యాయం చేస్తారు. బీజేపీని ఎదుర్కోలేక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటవుతున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే అహంకారం, కాంగ్రెస్ అంటే అబద్దాలు, బీజేపీ అంటే అభివృద్ది అంటూ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ రుణమాఫీ ఎత్తుగడ వేస్తోందని అన్నారు. ఆగస్టు 15 వరకు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఎన్వీ సుభాష్, మాధవి, కిషోర్ రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మరి ఉత్తర భారతాన తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ గ్రాస్ పడిపోతుంది. వారు మాట్లాడుతుంది, కొంతమంది మీకు అనుకూలమైనటువంటి ఒక మీడియా సంస్థలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే చేసి మీరేమి సాధించేది లేదని ప్రజలు ఇవాళ నిశ్చింతంగా మోదీ గారిని గెలిపించడానికి ఇవాళ ఎక్కడ పోయినా ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఆ పండుగ వాతావరణంలో పండుగ ఉత్సవంలో బీజేపీ నాయకులు కూడా జై శ్రీరామ్ అంటారు. కేటీఆర్ గారేమో జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందని అంటూ మాట్లాడుతుంది. రేపు మంచి యొక్క జై శ్రీరామ్ను కాదనట్టు మీరు ఏ రకంగా మీరు రాజకీయంగా అధోగతి పాలు కాబోతున్నారో ఇలా స్పష్టం కాబోతుంది. కాబట్టి రేపు నామినేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ కూడా నామినేషన్ ప్రక్రియను కూడా భారీ ఎత్తున ప్రతి అభ్యర్థి యొక్క నామినేషన్ కేంద్రం నుంచి మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదే రకంగా 19వ తేదీ నాడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నామినేషన్కు స్వయంగా రక్షణ శాఖ మంత్రి పాల్గొనడం ఒక వాతావరణం. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ మరి ఈ నామినేషన్ ప్రక్రియను కూడా ఒక అవకాశంగా తీసుకొని భారీ ఎత్తున ఈ 17 స్థానాల్లో కూడా మరి కేంద్ర మంత్రుల ద్వారా లేదా వారి సమక్షంలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, వాళ్ళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు లేదా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ గారు, ఇంకా అనేక మంది తరలి వస్తారు. ఈ సందర్భంగా కూడా భారీ బహిరంగ సభల ద్వారా, భారీ ర్యాలీల ద్వారా ఈ నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరి ఆ ప్రశ్న మీరు వారిని అడగాల, మరి భారతీయ జనతా పార్టీకి అంత మాకు ఆ గతి పట్టలేదు. మేము ఏదైనా రాజకీయంగానే ఎదుర్కొంటాం. ఎవరినైనా మేము మా యొక్క ఎజెండా కూడా మోదీ గారి ఎజెండా అభివృద్ధి, సంక్షేమము, ఈ యొక్క సాధించిన విజయాలు ఆ ప్రగతి నివేదికతోనే ప్రజల మధ్యకి వెళ్తున్నాం. కానీ మీ మాదిరిగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ లేకపోతే కులాన్ని మతాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలనేది కించిత్తు ఆలోచన బీజేపీకి లేదు. ఇవాళ మోదీ అంటే ఇవాళ మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. మోదీ మీన్స్ ఏ మ్యాన్ ఆఫ్ డెవలప్ ఇండియాగా ఈ ఎన్నికలు మీరు పోతున్నాం. కాబట్టి 2024లో వికసిత భారత్,
అది బీజేపీ మా యొక్క సంకల్పం. మీ కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు విభజిత భారత్, అంటే కులం పేరు మీద దేశాన్ని విడదీయాలి, లేదా దక్షిణాది రాష్ట్రాలపై దేశం విడిపోవాలి, లేదా మతం పేరు మీద ఇంకొక దేశాన్ని సృష్టిస్తాం అనేటువంటి వ్యాఖ్యలు, అది మీ విభజిత భారత్కు మీ సంకల్పం అయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ వికసిత భారత్గానే మా ఎన్నికల మరి ఎజెండా ఎన్నికల ప్రణాళిక. ఎన్నికల నోటిఫికేషన్ కు ఒక రోజు ముందు బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 5.41 లక్షల ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించామని ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసిందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ అన్నారు. నకిలీ అడ్రస్లతో ఉన్న వారిని చనిపోయినా డూప్లికేట్ ఓటర్లను తొలగించి ప్రక్షాళన చేస్తే మంచిదేనని తెలిపారు. అయితే ప్రక్షాళన పేరు మీద జాబితాలో అసలు ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని బుధవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు జాబితాలో తమ పేరు వెరిఫై చేసుకుని అందులో లేకపోతే ఎన్నికలకు ముందు నమోదు చేసుకునే అవకాశం కూడా లేదన్నారు. ఎన్నికల రోజున ఎదురయ్యే గందరగోళానికి ఎన్నికల సంఘం బాధ్యత వహించాలన్నారు. నో పార్టీ ఆర్ క్యాండిడేట్ షల్ ఇంక్లూడ్ ఇన్ ఎనీ యాక్టివిటీ విచ్ మే అగ్రవేట్ ఎగ్జిస్టింగ్ డిఫరెన్సెస్ ఆర్ క్రియేట్ మ్యూచువల్ హేట్రెడ్ ఆర్ కాజ్ టెన్షన్ బిట్వీన్ డిఫరెంట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్ అని స్పష్టంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో జనరల్ కండక్ట్ లో ఫస్ట్ పాయింట్ ఈ పాయింట్ ఉందన్నమాట కూడా మీకు మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు రామ మందిరం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్పడం జరిగిందంటే మొదటి నుంచి ఈ అంశాన్ని అనేది పరిశీలించాలి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ అంశం ఉంది. పరోక్షంగా కాంగ్రెస్ ప్రస్తావిస్తూ వీరు ఈ అంశాన్ని అనేది రిజాల్వ్ చేయదలుచుకోలేదు, పరిష్కరించదలుచుకోలేదు. ఎందుకంటే దీన్ని ఓటు బ్యాంక్ రాజకీయానికి వాడుకోవటానికి అనేది పరిష్కరించదలుచుకోలేదు. అందుకే వారు అనేది అప్పట్లోనే వారికింత దశాబ్దాల క్రితమే కోర్టులో పరిష్కరించుకుంటే పూనుకుంటే అప్పుడే రిజర్వ్ అయిపోయే మాట ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకో విషయం చెప్పింది, ఇప్పుడు అనేది కోర్టులో అనేది జడ్జిమెంట్ ఇచ్చే తరుణంలో జడ్జిమెంట్ రాకుండా చేసే ప్రయత్నం చేశారనే అలిగేషన్ ఆయన కాంగ్రెస్ మీద చేయటం జరిగింది. అది పూర్తిగా వాస్తవ విరుద్ధమైన మాట మేము మనం చేస్తూ ఉన్నాం. అసలు రామ జన్మభూమి ఉన్నటువంటి అప్పట్లో బాబీ మృతి యొక్క ఆ తలుపులు తెరిచింది ఎవరు? ఆ తాళాలు తీసింది ఎవరు? కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ సర్కారులో అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు తాళాలు తెరిచింది కదా, ఇది వాస్తవం కాదా? ఆ వాస్తవాలు అనేది మర్చి అనేది ఈరోజు అనేది కాంగ్రెస్ ఒక మతం ప్రజలను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మలచటానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ప్రజలు నమ్మరనే మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. ఆయన ఇంకొక మాట మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులను అన్నిటినీ మరిచి రామ్ మందిరాన్ని గురించి కష్టపడ్డోళ్ళు కృషి చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి తప్పులను మరిచి వారి ఇంటికి వెళ్ళేసి ఇన్విటేషన్ ఇస్తే తిరస్కరించారన్న మాట ఆయన మాట్లాడటం జరిగింది. అది శుద్ధ అబద్ధం, అది తప్పు అనే మాట నేను మనం చేస్తా ఉన్నాను. ఈ విధంగా ప్రచారం చేయటం అనేది ప్రధానమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి తగదు. అందుకే ఎలక్షన్ కమిషన్ తోటి తెలంగాణ ప్రాదేశిక కాంగ్రెస్. విజయవాడ నేత వంగవీటి రాధ తిరుపతి జిల్లా చంద్రగిరి విచ్చేశారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో బలిద సామాజిక వర్గీయుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాధా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన తండ్రి దివంగత వంగవీటి రంగా చిత్రపటానికి నివాళులర్పించారు. పులివర్తి నానితో కలిసి బైక్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నేత పులివర్తి నాని అని వంగవీటి రాధా స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పులివర్తి నాని గెలుపుకు తమ గెలుపు అని భావించి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రగిరిలో పులివర్తి నాని గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పది మంది వస్తారు, తర్వాత ప్రజలందరూ రోడ్డుకి తరిమి తరిమి కొడతారు. ఇవాళ మనకి పులులు సింహాలు కాదు, కావాల్సింది ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకులు కావాలి. అలాంటి నాయకులు ఒక అయ్యన పాత్రుడు గారు. అలాంటి నాయకులు ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం తరఫున ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు, పేద పిల్లలకి డబ్బులు ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. పిల్లలు చదువుకుంటారు, తర్వాత ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండాలా, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మాలమూరం ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉపాధి కోసం ఎత్తుకోవాలా, పట్టుకూడు కోసం ఎక్కడెక్కడో బతకాలా అని చెప్పని చెప్పని ఇవాళ ఈ రాష్ట్రం అల్లాడుతుంది. ఈ ప్రాంతం అతి ముఖ్యంగా అల్లాడుతుంది. ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే శక్తి, ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరన్నా చెప్పంటే ఇక్కడ పార్లమెంట్ కింద నుంచుంటున్న ఒక సీఎం రమేష్ గారని చెప్పని కూడా మీ అందరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఎంతో విజ్ఞతతోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో తప్పకుండా మన నాయకుల్ని మనం గెలిపించుకోవాలి. ఈ రెండు పార్టీల నాయకులనే కాదు, ఈ రెండు పార్టీలని నుంచోబెట్టి ఎంతో త్యాగం చేసిన ఒక జనసేన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు తెలియజేస్తున్నారని చెప్పంటే ఆయనకు ఒక పూర్తి నమ్మకం. ఆయన అభిమానులు కానీ, ఆయన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ ఆయన మాట ఇస్తే తప్పకుండా ఎవరినైనా గెలిపించే సత్తా ఉందని చెప్పని తెలుసు కాబట్టే ఆయన ఈ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇవాళ ఈ అనకాపల్లి ప్రాంతంలో 3 చోట్ల పోటీ చేస్తూ ఉన్నారు. ఈ కూటమి విజయం ఇవాళ కూటమి విజయం కిందే కాదు, ప్రజా విజయం కింద కూడా మనందరం చూపించాలి. ఈ ప్రజా బలం ఏంటో చూపించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, జనం ముఖ్యమా లేదా జగన్ రెడ్డి ముఖ్యమా అని చెప్పని కూడా మీరందరూ ఆలోచించాలని చెప్పని కోరుకుంటూ, జన చైతన్యం వచ్చిందని చెప్పంటే, యువశక్తి ముందు కదిలి వచ్చిందని చెప్పంటే ఎవరినైనా సరే తిరిగి వెనక్కి, బస్సు యాత్ర కాదు, ఏ యాత్ర అయినా సరే మళ్ళీ వెనక్కి తరివి తరివి కొట్టే శక్తి ఉందని చెప్పని కూడా మీ అందరి తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ, మాకు అయ్యన్ పాత్ర గారికి, నాకు అయ్యన్ పాత్ర గారికి 2004 నుంచి పరిచయం. ఆయన ఎప్పుడు సరదాగా ఉంటారు, అందరికీ అందుబాటులో ఉంటారు. అది అలాంటి నాయకుడిని మనందరం గెలిపించుకున్న తర్వాత 5 సంవత్సరాల పాటు ఆయన మీ అందరి బాధ్యత తీసుకుంటారని చెప్పని కూడా కోరుకుంటూ, అలాగే ఆయన తర్వాత మా సోదరుడు విజయ్ ఉన్నాడు, ఈ కార్యక్రమానికి విజయ్ రమ్మని చెప్పని